టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతా అక్కినేని నాగచైతన్యకు గత ఏడాది డివర్స్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అవుతోంది. గతంలోనూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న సమంత ఇప్పుడు ఇంకా ఎక్కువ పోస్టులు పెడుతోంది. ప్రొఫెషనల్ కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన ఈ భామ ఇటీవలే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేసే సంగతి అందరికీ తెలిసిందే. ఓ అంటావా మావా అంటూ సూపర్ హిట్ సాంగ్ని నటించి మొత్తం దేశవ్యాప్తంగానే భారీ క్రేజ్ను సంపాదించుకుంది సమంత. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ సంగతులు అలా ఉంచితే సమంత తాజాగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునపై సంచలన కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా సమంత ప్రతిరోజు బోరడి పోస్టులు పెడుతుంది. అలా పోస్టులు పెడుతున్న క్రమంలో సమంత ఇండైరెక్ట్గా అక్కినేని ఫ్యామిలీని విమర్శిస్తోందని అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు సమంతపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే వారికి దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇస్తోంది సమంత. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం సమంతకు ఇటీవల నాగార్జున కాల్ చేశాడట. కాగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలానే పక్కన పెట్టేసిందట. ఈ క్రమంలో సమంత తన పక్కనున్న ఓ టాలీవుడ్ హీరోతో నాగార్జునకు ఇంట్లో అంత సీన్ లేదని, తన భార్య చెప్పిందే వింటాడని, ఆయనతో మాట్లాడి వేస్ట్ అని సమంత చెప్పిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే నిజంగానే సమంత అలా కామెంట్స్ చేసి నాగార్జునకి షాక్ ఇచ్చిందా, లేదా ఇదంతా ఉట్టి ప్రచారమేనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రస్తుతం సమంత వరుస సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె శాకుంతల సినిమా షూటింగ్ పూర్తి చేసింది. మరో యశోద అనే మరో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.